హలో అండి ఆ హాల్ టైమ్ రిసైప్స్కి స్వాగతం ఈరోజు వీడియోలో ఇన్స్టెంట్గా పది నిమిషాల్లో అయిపోయే దోసకాయ పచ్చడిని ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాం ఈ పచ్చడిని వేడి వేడి అన్నంలో నెయ్యి వేసుకుని తింటే చాలా బాగుంటుంది ఇది హెల్త్కి కూడా చాలా మంచిది దీన్ని ప్రిపేర్ చేయడం కోసం ఒక మీడియం సైజ్ దోసకాయని తీసుకోవాలి దోసకాయ మెత్తగా కాకుండా కొంచెం గట్టిగా ఉన్నదైతే టేస్ట్ బాగుంటుంది దోసకాయ పైనున్న తొక్కను పీల్చేసి బాగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి దోసకాయ ముక్కలు గింజలు కూడా ఒకసారి చేదుగా ఉన్నాయో లేదో చెక్ చేసుకోవాలి దోసకాయ నేను ఇక్కడ గింజలతో సహా తీసుకున్నానండి మీకు ఇష్టం లేకపోతే గింజలు తీసేయచ్చు ఒక మిక్సీ జార్ తీసుకొని మీ కారానికి తగినట్లుగా పచ్చిమిరపకాయలు వేసుకోవాలి ఇక్కడ పచ్చిమిరపకాయలు పచ్చివే తీసుకుంటున్నానండి వేయించిన అవసరం లేదు దీనిలో ఎనిమిది వెల్లుల్లి రెబ్బలు అర టేబుల్ స్పూన్ జీలకర్ర మీ పులుపుకు తగినట్లుగా కొద్దిగా చింతపండు పావు టేబుల్ స్పూన్ పసుపు అర టేబుల్ స్పూన్ ఉప్పు కొద్దిగా కొత్తిమీర వేసి మెత్తగా మిక్సీ పట్టుకోవాలి ఇప్పుడు దీనిలో కట్ చేసి ఉంచుకున్న దోసకాయ ముక్కల్లో సగం ముక్కలు వేసుకోవాలి దీన్ని మళ్ళీ ఒకసారి కచ్చా పచ్చాగా మిక్సీ పట్టుకోవాలి దీన్ని ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి ఇప్పుడు దీనిలో మిగిలిన పచ్చి దోసకాయ ముక్కలను కూడా వేసుకోవాలి ఇప్పుడు దీనిలో అన్నీ బాగా కలిసేలా కలుపుకోవాలి దీన్ని వేడి వేడి అన్నంతో ఇలానే తీసుకోవచ్చు మీకు ఇష్టమైతే తాలింపు కూడా వేసుకోవచ్చు తాలింపు కోసం స్టవ్ ఆన్ చేసి ఒక ప్యాన్ పెట్టుకుని రెండు టేబుల్ స్పూన్ల నూనె వేసుకోవాలి నూనె వేడైన తర్వాత అర టేబుల్ స్పూన్ మినపప్పు అర టేబుల్ స్పూన్ ఆవాలు కచ్చా పచ్చాగా దంచిన నాలుగు వెల్లుల్లి రెబ్బలు వేసి అర నిమిషం పాటు వేగిన తర్వాత పావు టేబుల్ స్పూన్ జీలకర్ర రెండు ఎండుమిరపకాయల ముక్కలు కొద్దిగా కరివేపాకు వేసి వేయించుకోవాలి వేగిన తర్వాత దీన్ని ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న దోసకాయ పచ్చడిలో వేసుకోవాలి ఇప్పుడు అంతా బాగా కలిసేలా కలుపుకోవాలి ఎంతో టేస్టీగా ఉండే పాతకాలపు దోసకాయ పచ్చి ముక్కల పచ్చడి రెడీ అయ్యిందండి దీన్ని మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూసి ఎలా వచ్చిందో కమెంట్స్లో తెలపండి మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి